బోయినపల్లి మండలంలోని ఆటో కార్మికుల ఆవేదన అంతా ఇంత కాదు. గత సంవత్సరం కరోనా మహమ్మారితో లాక్డౌన్ మొదలు కావడంతో కష్టాలు మొదలయ్యాయి. కరోనా రెండో దశ విజృంభించడంలో ఆటో కార్మికుల బతుకులు పూటగడవని పరిస్థితిగా మారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఆటో ఫైనాన్స్ కట్టలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంచెం ఊరట కల్పించేలోపే మళ్లీ కరోనా రెండో దశ విజృంభించడంతో బతుకులు అధోగతి పాలవుతున్నాయి. ధైర్యంగా ఆటో నడుపుతూ బ్రతుకుదాం అంటే ఒక రోజుకు గంగాధర నుండి వేములవాడ లైన్ ఒక్క ట్రిప్ కొట్టడం కష్టమవుతుందని, దానికి తోడు భౌతిక దూరం పాటించాలని సూచించడంతో ప్రయాణికులు ఇద్దరు ముగ్గురు కంటే కూర్చుండబెట్టలేకపోతున్నామని, డీజిల్ ధరలు పెరగడంతో ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ యజమానులు ఆటోలు గుంజుకుని పోతున్నారని, మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని లేని ఎడల బతుకులు ఆగమయ్యే పరిస్థితి ఉందని బోయినపల్లి మండల ఆటో యూనియన్ కార్మికులు పేర్కొన్నారు. ఆటో కార్మికుల పరిస్థితి చాలా దీనంగా మారింది. మాకు రోజుకు కనీసం ఒక 100 రూపీస్ కూడా వస్తలేదు. మా యొక్క వాళ్ళని తీసుకుపోయే వాళ్ళను ఆసుపత్రిలో చేయించి మేము కాపాడుతున్నాము. కాబట్టి మాకు కూడా గవర్నమెంటు మాకు కూడా సరిగినటువంటి చర్య తీసుకొని మమ్మల్ని కూడా ఒక మాకు సహాయం చేయాలని చెప్పింది అందరము. కరోనా వల్ల గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జీవనం గడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విషయంలో ఆటో కార్మికులతో ఎలాంటి సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సహకారం ప్రభుత్వానికి తోడుగా మేము ఉంటాం. ఏ విషయమైనా కరోనా విషయంలో ఏ సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి మేము అందుబాటులో ఉంటాం. మమ్మల్ని కూడా సహకరించాలని